సో యూ డై టు ది వరల్డ్. నన్ను ఒక విద్యార్థి ఫోన్ చేసి అడిగాడు, ఫోన్ చేసి అడిగాడు, ఏమని అజాతవాదం చదువుతున్నాడు మాండూక్యలో. అక్కడ ఏమనుందంటే, యావద్ధేతు ఫలావేశ తావద్ధేతు ఫలోదయ, నష్టే హేతు ఫలావేశే ఏదో నవిద్యతే అనేదో ఉంది. హేతుఫల ఆవేశము అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇది కాజు ఇది ఎఫెక్ట్, కాజ్ ఎఫెక్ట్ కాజ్ ఎఫెక్ట్ అనే కమిట్మెంట్. ఆవేశము అంటే కమిట్మెంట్, ఇంటెన్స్ కమిట్మెంట్, ఇంటెన్స్ అటాచ్మెంట్ టు ది కాజ్ అండ్ ఎఫెక్ట్, హేతు అండ్ ఫల. అది ఉన్నంత వరకు ఆ హేతువులు ఫలాలు అలా పుట్టుకొస్తూనే ఉంటాయి. తావద్ధేతు ఫల ఉదయ, హేతుఫలావేశం పోతే ఇంకా అజాతమే, ఇంకేది పుట్టిది లేదు. ఎందుకంటే హేతువు ఫలము అంటే కారణము, కార్యం అంటే పుట్టుక ఉంటుంది, అక్కడ కారణం నుంచి కార్యం పుడుతూ ఉంటుంది. అజాతవాదంలో పుట్టిదే ఉండదు, నకించి జాయతే. ఎప్పుడైతే హేతుఫలావేశం తొలగిపోయిందో వాడు అజాతంలో ఉంటాడు, అజాతిలో అజాతి, అజాతి తత్వం దాంట్లో నిలిచి ఉంటాడు అని ఉంది. అతను ఫోన్ చేశాడు, ఫోన్ చేసి అంటాడు, చుట్టూ చూస్తున్నప్పుడు హేతుఫలావేశం లేకుండా ఎలా కుదురుతుంది అని అడుగుతాడు. చూస్తున్నారు కదా, ఇది కుండ మట్టి నుంచి పుట్టింది, అది చెట్టు విత్తనం నుంచి పుట్టింది, హేతుఫలావేశం లేకుండా ఎలాగా అంటే కాదురా, జ్ఞాని అంటే మరి సర్వమును బ్రహ్మగా చూస్తాడు కదా అని అతనే ఎదురు ప్రశ్న వేసుకుని, సర్వమును బ్రహ్మను తెలుసుకుంటాడే కానీ నామరూప జ్ఞానం లేకుండా పోతుందా, ఈ చెట్టు చెట్టు కాకుండా పోతుందా, కుండ కుండ కాకుండా పోతుందా అని అతను ప్రశ్న అడిగాడు. ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను, అంటే ప్రతీతి ఉంటుందా ఉండదా, నామరూప ప్రతీతి ఉంటుంది కదా, నామరూప ప్రతీతి ఉన్నంత వరకు కార్యకారణ భావం దాంట్లో అంతర్నిహితంగా ఉండి హేతుఫలావేశం హేతుఫలములు ఉంటాయి కదా, హేతుఫలావేశం లేకపోతే ఇంకా అసలు అజాతే అని ఎలా అనగలుగుతావు అని ప్రశ్న. అంటే నేనున్నాను చూడు, మరి నువ్వైతే ప్రశ్న అయితే వేసావు, నేను సమాధానం చెప్తే నువ్వు రిసీవ్ చేసుకుని రాజీవ్ రెడీ, దట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే ఇతని వాడి యొక్క సంసిద్ధతను చూసి మనం సమాధానం చెప్పాలి. ఎస్ ఐఎమ్ రెడీ. ఓకే, లిజన్ టు ఇట్. ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా, మీకు నామరూప ప్రతీతి కూడా లేకుండా అయిపోతుంది. నామరూప ప్రతీతి ఉండదు, నామరూప ప్రతీతే లేకపోతే హేతుఫలావేశం అనే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది, కొంతమంది స్టాక్ మార్కెట్లో ప్లే చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఆ నామరూపాలన్నీ అలా కనపడుతూ ఉంటాయి. ఇది తక్కువ కనపడుతుందేమో అలవాటు లేకుండా ఒక నాలుగైదు ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్స్ పెట్టేస్తే అక్కడ అలా స్ట్రిప్ పోతూ ఉంటుంది, ఆ నామరూపాలన్నీ కనపడతాయి. రెండు బ్యాగ్స్ ఇంత, అదంతా అదంతా, ఆ నామరూపాలు కనపడుతూ ఉంటాయి. ఏమంటే ర్యాండ్ బ్యాక్సి తగ్గింది, ఈ మధ్యన తగ్గింది వాళ్ళు, ఎఫ్డీఏ వాళ్ళు వీళ్ళని చీవాట్లు వేశారు. చీవాట్లు ఏమైనా వేశారంటే, మీరు మోసగాళ్ళు అసత్యాన్ని చెప్తున్నారు, మీరు సత్యం చెప్పట్లేదు మందుల గురించి అని చెప్పాడు వాడు. అన్న చూడండి, అసత్యం పలకూడదు కదా, సత్యం పలకాలి కదా, అసత్యం పలకూడదు. ₹500 కోట్ల. సో ఇది ఇదంతా కూడా ఈ నామరూప ప్రతీతి. ఈ నామరూప ప్రతీతి ఎవరికి ఉంటుంది? అందరికీ ఉండదు, అజ్ఞానం దాంట్లో ప్లే చేస్తున్న వాడికి ఉంటుంది తప్ప, నామరూప ప్రతీతి ఉండి తీరాలి అనే మాట తప్పు. ఆ నామరూప ప్రతీతి ఉదాహరణకి నాకు, ఐ డోంట్ హ్యావ్ నామరూప ప్రతీతి, లెట్ మీ సే ఐ మీన్స్ నాట్ ఎ పర్సన్, ఐ డో నాట్ ప్లే ది గేమ్. సో నాకు నామరూప ప్రతీతి, ఆ ఛానల్ వస్తే పక్కకు మారుస్తాను నేను, నామరూప ప్రతీతి నాకు లేదు కాబట్టి దాంట్లో ఉండే హేతుఫలావేశం నాకు ఉంటుందా? ఉండదు. ఐ టెల్ యూ, స్టాక్ మార్కెట్కి సంబంధించి నేను అజాతిలో ఉంటా, సైలెంట్. అజాతి అంటే సైలెన్స్, కార్యకారణ భావం మెర్జ్ అయిపోతుంది. దెర్ ఇస్ నో కాజ్, దెర్ ఇస్ నో ఎఫెక్ట్, అండ్ దేర్ ఫోర్ దెర్ ఇస్ నో బర్త్. అజాతి స్టాక్ మార్కెట్కి సంబంధించి హేతుఫలావేశం ఎవరుకుంటుంది? దాంట్లో ప్లే చేసి ఎవరుకుంటుంది? ఐఎమ్ నాట్ ప్లే, నాకు నామరూప ప్రతీతే ఉండదు, అండ్ దేర్ ఫోర్ హేతుఫలావేశం ఉండదు. అప్పుడు ఏమవుతుంది నాకు? సైలెన్స్ ఉంటుందండి. లోపల ఏముంటుందండి? సైలెన్స్ ఉంటుంది. ఈ దృష్టాంతం చెప్పాను, ఇంకో దృష్టాంతం చెప్పాను. ఇది నా కైండ్ ఆఫ్ మై ఓన్ అబ్సెషన్. థియలాజికల్ యాస్ట్రాలజీ ఉంది, థియలాజికల్ యాస్ట్రాలజీ, యాస్ట్రాలజీ కాదు,
థియలాజికల్ యాస్ట్రాలజీ, దట్ ఈస్ ద కరెక్ట్ డిస్క్రిప్షన్. ఈ థియలాజికల్ యాస్ట్రాలజీలో ఉన్నదంతా హేతుఫలావేశమే. అక్కడ ఏదో ఫలం ఉన్నది, ఇదో ఈ గ్రహం వల్ల ఈ ఫలం వచ్చింది, ఆ నక్షత్రం వల్ల ఈ ఫలం వచ్చింది, ఇదంతా హేతుఫలావేశం. ఈ పని చేస్తే ఆ గ్రహం సెపరేట్ అవుతుంది, అప్పుడు మళ్ళీ ఈ ఫలం వస్తుంది. మొత్తం అంతా కూడా థియలాజికల్ యాస్ట్రాలజీ అంతా కూడా ఇట్ ఈజ్ ఎ వెరీ కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ హేతు అండ్ ఫల, హేతు ఫల, హేతు ఫల కింద అలాగా మిక్స్ అయి ఉంటుంది, ఇంటర్నెట్ కింద ఉంటుంది హేతుఫలావేశం. నౌ లుక్ అట్ మీ, ఐ హ్యావ్ గాన్ బియాండ్ థియలాజికల్ యాస్ట్రాలజీ. నాకు గ్రహములు, వాటి పరస్పర సంబంధములు, వాటి వల్ల వచ్చే ఫలములు, ఐ జస్ట్ వెంట్ బియాండ్ ఆల్ దాట్. అండ్ దేర్ ఫోర్ నాకు అసలు ఆ గ్రహాలను చూసిన పైకి చూడితే గ్రహాలు ఏం కనపడవు. గ్రహాలు పైకి చూడాలి, టెలిస్కోప్లో చూడాలి. ఈ అస్ట్రాలజర్స్ అసలు టెలిస్కోప్ అనేది ఒకటి ఉంటుందని పైకి చూడొచ్చని కూడా వాళ్ళకి తెలియదు. వాడు బృహస్పతి అంటే తార యొక్క భర్త అంటాడు, చంద్రుడు అంటే ఆ తారతో లేచిపోయిన వాడు అంటాడు. దట్ ఈజ్ హౌ హీ లుక్స్ అట్ ఇట్. దట్ ఈజ్ ది థియలాజికల్ అస్ట్రాలజీ. దట్ ఈజ్ హౌ హీ లుక్స్ అట్ ఇట్. పోనీ నేను కొంచెం పురుషంగా మాట్లాడుతున్నాను, ముందే చెప్పాను కొంచెం అబ్సెషన్ అని. సో దిస్ ఈజ్ ది థియలాజికల్ అస్ట్రాలజీ. ఫర్ హిమ్ దెర్ ఈజ్ నో మూన్, దెర్ ఈజ్ నో జూపిటర్. ఫర్ హిమ్ దిస్ ఈజ్ వాట్ హీ హ్యాస్ అండ్ సో మచ్ నామరూప హీ హ్యాస్ ఇన్ దట్. ఆ నామరూప ప్రతీతి హేతుఫలావేశము. దట్ ఈజ్ హౌ ఐ లుక్ డెట్ ఇట్. నాకు అలా అనిపించింది. యు లుక్ ఎట్ మీ, నాకు నామరూప ప్రతీతే లేదు, హేతుఫలావేశము లేదు. ఐఎమ్ అజాతి. ఇంకో దృష్టాంతం, ఒకడు కులాభిమానం కలిగి ఉంటాడు, ఈ కులం ఆ కులం ఆ కులం ఈ కులం ఈ కులం ఆ కులం, వాడికి హేతుఫలావేశంలో ఉంటాడు. ఈ గో బియాండ్ దట్, ఈ కులము అనేదాన్ని గో బియాండ్. నాకు కుల ప్రతీతి లేదు, నా కులం అంటే నామరూపాలండి, ఆ ప్రతీతి లేదు. దేర్ ఫోర్ హేతుఫలావేశము లేదు. దేర్ ఫోర్ విత్ రిఫరెన్స్ టు కులా, వాట్ ఐ హ్యావ్ ఈజ్ అజాతి. విత్ రిఫరెన్స్ టు థియలాజికల్ ఎస్ట్రాలజీ, వాట్ ఐ హ్యావ్ ఈజ్ అజాతి. విత్ రిఫరెన్స్ టు స్టాక్ మార్కెట్, వాట్ ఐ హ్యావ్ ఈజ్ అజాతి. ఇట్ ఈస్ పాసిబుల్. విత్ రిఫరెన్స్ టు బాడీ, యూ కెన్ ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ అజాతి. విత్ రిఫరెన్స్ టు సంసార, యూ కెన్ ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ ఇన్ అజాతి. అది వాక్యం. నేనేదో ఒక ఉత్సాహంతో చెప్తాను, అన్యథా భావించకూడదు. ఈ పురాణ గాథలు వింటే చికాకు పుడుతుంది. సమ్ ఆఫ్ ది స్టోరీస్ ఆర్ సో న్యూసెన్సికల్ స్టోరీస్, నాన్ సెన్సికల్ స్టోరీస్, ఎల్లో సెన్స్ ఇన్ ఆల్ దాట్. ఈ మాట పెద్ద పెద్ద మహాత్ములు కూడా చెప్తూ ఉన్నారు. దేర్ఫోర్ నాకు ఇంకోసారి చెప్పడంలో అభ్యంతరం ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ఇండీడ్ పాసిబుల్ టు రైజ్ అబౌవ్ భూతమాత్ర సంసర్గ. వెన్ యూ రైజ్ అబౌవ్ ది భూతమాత్ర సంసర్గ, మీరు ఆల్రెడీ ఆ అఖండ చైతన్యంలో మీరు నిలిచి ఉంటారు. ధాన్యేవాను వినశ్యతి అంటే ఆ విశేష సంజ్ఞలన్నీ కూడా నశిస్తాయి, చైతన్య స్వరూపంగా మీరు నిలిచి ఉంటారు. ఇది పాఠం. కొంచెం నా పాఠము కొంత ట్రెడిషనల్గా ఉండదు, కైండ్ ఆఫ్ ఇట్ ఈజ్ నాట్ ట్రెడిషనల్. ట్రెడిషనల్ అంటే ఏదో స్వామి చెప్పినట్టు గతానుగతికంగా ఉండదు, కొంచెం మేవరిక్ టైప్ పాఠం ఉంటుంది. ప్లీజ్ అంటే కొంచెం భాష, నేను ఎప్పుడు పరుషంగా మాట్లాడను, ఒకసారి పరుషంగా మాట్లాడాను అని చేత ఇంతలాగా అపాలజీ చెప్తున్నాను. మంచిది. సో విశేష విజ్ఞానస్య అభావాత్ నా ప్రేత్య సంజ్ఞాస్తి క్షిప్తమితి. అక్కడికి ఆ టాపిక్ అయిపోయింది, ఇంకో టాపిక్లోకి వస్తున్నారు. యదప్యుక్తం, ఇంకొక డౌట్ మిగిలి ఉంది. ఏమిటంటే విజ్ఞాతారమరే కేన విజానీయాత్ అని ఉంది అక్కడ. ఆత్మస్వరూపాన్ని దేంతో తెలుసుకోవాలి అని ప్రశ్న. చూపుతో ప్రత్యక్షంగా తెలుసుకుంటానికి లభ్యం కాదు. కేన అంటే ఉపాయం, కారణం, ఏదో ఒక ప్రమాణం చెప్పాలి కదా. ఏ ప్రమాణంతో తెలుసుకుంటావు అన్నప్పుడు ఏ ప్రమాణంతోనైనా దీన్ని తెలుసుకున్నంత సంభవము కాదు అని చెప్పాలి. ఆ చెప్పడాన్ని ఆక్షేపరూపంగా చెప్తారు, అంటే రెటరికల్ క్వశ్చన్, ఆక్షేపరూపంగా చెప్తారు. ఏమని చెప్తారు? విజ్ఞాతారమరే కేన విజానీయ, తెలియబడేదానిని విజ్ఞేయము, దానిని చూసి తెలుసుకోవాలా, విని తెలుసుకోవాలా, మనస్సుతోటి బుద్ధి ఆలోచించి అనుమానం చేసి తెలుసుకోవాలా, లేకపోతే ఉపమానం ద్వారా తెలుసుకోవాలా, లేకపోతే శబ్దం ద్వారా తెలుసుకోవాలా అని ఇన్ని
వికల్పాలు ఉంటాయి, తెలియ విజ్ఞేయమునకు ఇన్ని వికల్పములు అన్వయిస్తాయి. అది విజ్ఞాత, అది విజ్ఞేయము కాదు, విజ్ఞాత తెలుసుకునేది. విజ్ఞాత అంటే తెలుసుకునేది, విజ్ఞాతృ అతృచ్యున్నది, కర్తరి తృచ్ అతృచ్యనే ప్రత్యయం కర్త అనే అర్థంలో వస్తుంది. కాబట్టి విజ్ఞాత కదా అది తెలుసుకునేది, దాన్ని దేంతో తెలుసుకుంటావు నువ్వు? విజ్ఞాతారం, అదే మైత్రేయి, విజ్ఞాతారం కేన విజానీయ, తెలుసుకునేదాన్ని దేంతో తెలుసుకుంటావు నువ్వు అంటే అర్థం విజ్ఞాతారం నా కేనాపు ప్రమాణమైన విజ్ఞాతం శక్యతే, విజ్ఞాతను ఏ ప్రమాణంతో అయినా తెలియట శక్యము కాదు అనే రెటరికల్ క్వశ్చన్. ఇప్పుడు వాడు అక్కడ మీమాంస రెటరికల్ క్వశ్చన్ దాని అర్థం గురించి కాదు, ప్రశ్న ఏమిటంటే విజ్ఞాతారం అని ఉంది కదా, తృచ్ ఆత్మచైతన్యము తెలుసుకునేది అని ఉంది కదా, తెలుసుకునేది అని తృచ్ ఉంటే విజ్ఞానం అనే క్రియను చేసేది అనే కర్త అవుతుంది కదా. తెలుసుకోవడం క్రియ అంటాడు కార్తీకుల గోలది, తెలుసుకోవటం ఒక క్రియ, జ్ఞానము క్రియ అంటాడు. జ్ఞానం వేరు కర్మ వేరు కాదు, జ్ఞానమే క్రియ, వన్ ఆఫ్ ది క్రియాస్. తెలుసుకునేవాడు కర్త అవుతాడు కదా, కర్త అయితే అది పరమాత్మ అవదు, విజ్ఞానాత్మ జీవాత్మే అవ్వాలి, అది వాడి పాయింట్. కాబట్టి విజ్ఞాతారం అనే తృచ్ ప్రయోగం చేత ఈ విజ్ఞానాత్మ ఎవడైతే ఉన్నాడో ఇది పరమాత్మ కాదు, ఇది జీవుడే అని తెలిసిపోతుంది మనకి అని పూర్వపక్షం. ఓకే, విజ్ఞాతారమదేకేన విజానీయాత్ ఇది కర్తృవచనేన శబ్దేన ఉపసంహారాత్. పైగా ఉపసంహారం కూడాను అక్కడతో ఆయన యాజ్ఞవల్క్యుడు చెప్పి మాట్లా ఏ పూర్తే విజ్ఞాతారమరే కేన విజానీయాత్ అని ఆపాడు, ఆ టాపిక్ ఫినిష్ చేశాడు. ఇంక ఏదైనా ఒక మాట ఉంటే ఉండొచ్చు, టాపిక్ ఫినిష్ చేశాడు. ఆ ఫినిష్ చేసేప్పుడు ఈ విజ్ఞా ఆత్మ కదా, ఆత్మ గురించి కదా చర్చ అంతా, ఈ ఆత్మని ఆయన విజ్ఞాతారం అనే విశేషణంలో పెట్టాడు. అంటే ఆత్మ విజ్ఞాత అని చెప్పాడు సుస్పష్టంగా. విజ్ఞాత అంటే కర్త కదా, కర్తృవచనేన ఉపసంహార, విజ్ఞానము అనే క్రియను చేయునది ఆత్మ అని తేలింది మనం. విజ్ఞానము అనే క్రియను చేయునది అంటే కర్త అవుతుంది, ఏది కర్తయో అది భోక్త అవుతుంది. ఈ వేదాంతులకు ఒక కొన్ని నియమాలు ఉన్నాయి, కర్త భోక్త ఇటు జీవుడే, ఇంకా పరమాత్మ కాదు. కాబట్టి ఇక్కడ విజ్ఞాతారం అనే విశేషణాన్ని ఉపసంహారంలో ఆత్మకు విసేరు కనుక ఇది కర్తభోక్త జీవుడే తప్ప పరమాత్మ కాదు అని పూర్వపక్షం. మనం పూర్వపక్షంలో ఇది పరమాత్మయా విజ్ఞానాత్మ జీవుడా అని పెట్టుకున్నప్పుడు జీవుడే అని పూర్వపక్షం చేశాం, ఆ పూర్వపక్షంలో ఈ మాట చెప్పాను, దీనికి సమాధానం చెప్పవలసి ఉన్నది. తదపి కాశకృత్స్నీయేనైవ దర్శనేన పరిహరణీయం. ఆ ప్రశ్నకి కూడా మీరు కాశకృత్స్నీయ దర్శనము, దర్శనము అంటే క్లారిటీ, కాశకృత్స్న మహర్షి ఆచార్యుడు చెప్పిన దర్శనము గలదు. ఏమిటా దర్శనము? పరమాత్మయే విజ్ఞానాత్మరూపంగా కనబడుతున్నాడు. మీకు ఈ స్టోరీ చెప్పాను నేను, మహారాజు గారు మారు వేషంలో పూటకూళ్ళమ్మ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చాడు. అంటే పరమాత్మ అంటే విజ్ఞానాత్మ అంటే అంటే ఆయన పూటకూళ్ళమ్మ ఇంట్లో భోజనం చే 10 రూపాయలు ఇచ్చి భోజనం చేశాడు. చేస్తున్నప్పుడు కూడా ఆయన మహారాజే. ఆవిడ విసుక్కుంటుంది, కూర అడిగితే ఇంకా కూరలేదు లేదు నువ్వు ఇచ్చే 10 రూపాయలు చాలే అని విసుక్కుంటుంది. అడుగుని భోజనం చేశాక వస్తారు, అప్పుడు కూడా ఆయన మహారాజే. మహారాజు కాకుండా పోవడం ఎప్పుడునో అంతే. విజ్ఞానాత్మ అంటే ఆ విధంగానే పరమాత్మ విజ్ఞానాత్మ రూపంగా ఉన్నాడు. ఇది కాశకృత్సనము యొక్క దర్శనం. ఈ విజ్ఞాతారం అనే కర్త తృచ్చు ఇదంతా కూడా ఈ దీన్ని ఎలా పరిష్కారం చేయటం? పరమాత్మే విజ్ఞానాత్మగా ఉన్నాడు అంటే ఈ కర్తృత్వ భోక్తృత్వాలు పొసగవు కదా, నువ్వు ఎలా పరిహారం చేస్తావు అంటే కాశకృత్స్న దర్శనం ఏదైతే కలదో అంటే పరమాత్మయే విజ్ఞానాత్మ రూపంగా ఉన్నాడు అనే పాయింట్ నువ్వు మనసులో పెట్టుకుంటే నీకు ఈ దోషము పరిహారం అయిపోతుంది అని వివరిస్తారు. అపి చ యత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం పశ్యతి ఇత్యారభ్య అవిద్యా విషయే తస్యైవ దర్శనాది లక్షణం.
విశేష విజ్ఞానం ప్రపంచీయ యత్ర తు అస్య సర్వం ఆత్మైవాభూత్ తత్కేనకం పశ్యేత్ ఇత్యాదినా విద్యా విషయే తస్యైవ దర్శనాదిలక్షణస్య విశేష విజ్ఞానస్య అభావం అభిదధాతి. ఈ సూత్రము, ఈ అధికరణము చాలా విలువైన అధికరణం, చాలా ఖరీదైన అధికరణం. ఖరీదంటే చాలా విలువైన అధికరణం. ఎందుకంటే అభేదవాదము, భేదవాదము, భేదాభేదము అన్నీ పరిగణన చేసి ఆ కాశకృష్ణ మతాన్ని చాలా అందంగా ఆయన ప్రతిపాదిస్తారు. దీంట్లో ఏమవుతుందంటే, నామరూపములు సత్యం కాదు, నామరూపాల్లో సత్యం లేదు. మీరు సత్యం కోసం నామరూపాల్లో వెతుకుతున్నంతకాలం మీకు అలాగే ఉంటుంది, ఆ అన్వేషణ అలాగే సాగుతుంది. హనుమంతుడు అన్వేషణలాగా, హనుమంతుడు లంకలో బిల్డింగ్ నుంచి బిల్డింగ్ మీదకి దూకేశాడు, క్షణంలో ఇక్కడ ఈ బిల్డింగ్ వెతికాడు, ఈ భీషణ బిల్డింగ్, ఇలాగ కథ కింద ఎంత మీరు చెప్పినా అది ఎందుకు పనికొచ్చి మాట్లాడేం కావు. ఇంకెలా చెప్పడం, నిరాకరించడం కోసం చెప్పాలి కాబట్టి కవి చెప్తాడు తప్ప దాంట్లో ఆ హనుమంతుడికి ప్రయోజనం ఏమీ సిద్ధించదు. ఆ విధంగా మీరు నామరూపాల్లో సత్యం వెతికితే మీకు దొరకదు. నామరూపాల ద్వారా నామరూపాలకు అతీతంగా పోతే వాడు కృతార్థుడు. నామరూపాల ద్వారా వాటికి అతీతంగా పోవాలి. నామరూపాల ద్వారా వాటిలోనే ఉండిపోతే వాడు సత్యానికి దూరంగానే ఉండిపోతాడు. ఇప్పుడు విశేష విజ్ఞానము అని ఒకటి ఉంది. ఇక్కడ చర్చ అంతా విశేష విజ్ఞానము. విశేష విజ్ఞానం ఉండాలి. విశేష విజ్ఞానము అంటే శబ్దజ్ఞానము, రూపజ్ఞానము, రసజ్ఞానము ఉండాలి. అవి ఎవరికి ఉంటాయి? చెవితోటి, కన్నుతోటి, ముక్కుతోటి ఐడెంటిఫై అయిన వాడికి ఉంటాయి. ఇప్పుడు పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి. నిన్న నేను ఏదో ఫ్లైట్లో వస్తుంటే ఈ ఆమె దట్ డ్యామ్సెల్ అప్సర సొకామ ఉంటుంది, ఈ తోటి తిరుగుతూ మనకి ఏదైనా కావాలంటే ఈ వరకు కాఫీ టీ ఇచ్చేవారు. ఇప్పుడు అది ఇవ్వడం కూడా మానేశారు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు సేల్స్ మొదలు పెట్టారు. సేల్ నా వెంట పడ్డాడు అతను, ఆమె ఇద్దరు, ఒక అబ్బాయి అమ్మాయి కలిసి యంగ్ పీపుల్ ఈ సేల్స్ చేస్తూ నా వెంట పడ్డాడు. పెర్ఫ్యూమ్స్ కొనుక్కుంటావా అని నా వెంట పడ్డాడు. నన్ను చూస్తే అంటే వీడు కొనే చూసి కొంటే, వీడు కొనాలనుకుంటే కొంటాడు, నా లింగ్ చుట్టూ కొనాలనుకుంటే కొనొచ్చే ఉంది. మన జేబులో డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు వాళ్ళ జేబులో పెట్టి తీసుకోవచ్చు, పెద్ద ఇష్యూ కాదు. కానీ కొనాలని అనుకోవాలి కదా. అసలు పెర్ఫ్యూమ్స్ కొనుక్కోండి అని నా వెంటబడ్డాను. నేనేదో మామూలుగా ఆ పుస్తకం ఏదైనా ఉపయోగపడేది ఉందేమో అని చూస్తుంటే పెర్ఫ్యూమ్స్ నేను కొన్నా రెండు సార్లు నన్ను అడిగారు పెర్ఫ్యూమ్స్ కొనుక్కుంటావా. పెర్ఫ్యూమ్స్ నేను కొనుక్కోను. ఎందుకో తెలుసిన, ఈ సిస్టంలో విశేష విజ్ఞానం లేదు. విశేష విజ్ఞానం ఉండాలి, అప్పుడు మీకు పెర్ఫ్యూమ్స్, ఈ పెర్ఫ్యూమ్, ఆ పెర్ఫ్యూమ్ మొత్తం అంతా, అది హోల్ వరల్డ్ విల్ ఓపెన్ అప్ బిఫోర్ యూ. విశేష విజ్ఞానం ఉండాలి. లేదు విశేష విజ్ఞానం, ఎందుకంటే ముక్కు ఎప్పుడు హాఫ్వే పనిచేస్తుంది, ఫుల్గా ఎప్పుడు పనిచేయదు, ఎప్పుడు క్లోజ్ అయి ఉంటుంది. పెర్మనెంట్ బ్లాక్ అది ఎలర్జీ వల్ల. అదో కొంత కారణం. ఇంకో కొంత కారణం, చిన్నప్పటి నుంచి ఏదో పుస్తకాలు ఈ గోడే తప్ప ఈ పెర్ఫ్యూమ్ అనే దృష్టి ఎప్పుడూ లేదు. ఎప్పుడూ పెర్ఫ్యూమ్ ఎవరో చల్లితే ఏదో చల్లుతున్నారు అనుకున్నాం తప్ప దీన్ని ఎప్పుడు నెవర్ లుక్డేటెడ్. ఆ విశేష విజ్ఞానం లేదు. ఒకడు ఉంటాడు, వాడు విశేష విజ్ఞానంలో ఉంటాడు, వాడికి ఆ ఎంటైర్ వరల్డ్ ఓపెన్ సార్. కాబట్టి ది ఎవ్రీథింగ్ ఇట్ రివాల్వ్స్ అరౌండ్ దట్ విశేష విజ్ఞానం. ఆ విశేష విజ్ఞానం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉండదు అని చర్చిస్తున్నారు. విశేష విజ్ఞానం ఎప్పుడు ఉంటుందంటే అజ్ఞానం చేత ఈ మాత్రా సంసర్గం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే విశేష విజ్ఞానం ఉంటుంది. కల్పితమై అది కూడా కల్పి అజ్ఞానంతో అంటే కల్పితమని వేరే చెప్పక్కర్లా. ఇట్ ఈజ్ అండర్స్టూడ్. ఎప్పుడైతే తత్వాన్ని తెలుసుకుంటాడో ఆ విశేష విజ్ఞానం ఉండదు అని ఒక పెద్ద టాపిక్ ఇక్కడ. అంటే వీళ్ళు అడుగుతూ ఉంటారు, ఏమంటే జ్ఞానికి నామరూప ప్రతీతి ఉంటుందా అని. ఇన్ ఏ సెన్స్ ఉండదు, ఉండదు. అన్లెస్ మిమ్మల్ని మీరు దాంట్లో బంధించుకుంటే ఉంటుంది తప్ప. నేను ఇప్పుడే చెప్పాను, థియలాజికల్ ఆస్ట్రాలజీ ఇట్ ఈజ్ ఎన్ ఎలాబొరేట్ స్ట్రక్చర్ ఆఫ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్, వెరీ ఎలాబొరేట్. ఎన్ని పుస్తకాలు ఉంటాయి దాంట్లో, హండ్రెడ్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయి దాంట్లో. పండితులు ఎంతోమంది ఉన్నారు,
వాళ్ళకి రాష్ట్రపతి అవార్డులు వచ్చిన పండితులు ఉన్నారు. ఇంత విషయ విజ్ఞానం ఉంటుంది. ఆల్ ఆఫ్ ఇట్ జస్ట్ డజంట్ ఎగ్జిస్ట్ టు సమ్వన్ హూ గోస్ బియాండ్ ఇట్. దానికి బయటకు పైకి వెళ్ళిపోయిన వాడికి విశేష విజ్ఞానం ఉండదు. కళ్ళుంటాయి, చెవులు ఉంటాయి, విశేష విజ్ఞానం ఉండదు. కాబట్టి ఆ విశేష విజ్ఞానము అనేది నామరూపాత్మకంగా ఉండి వీడిని కర్తని భోక్తని చేసి బంధిస్తుంది. ఎప్పుడైతే విశేష విజ్ఞానం లేదో వాడు బంధవిముక్తుడైపోతాడు. అంచేతనే మీరు బంధంలో ఉన్నారనుకోండి, ఈ యంకుడు, వీయపురాలు, అల్లుడు, మానవుడు, కోడలు ఇలాంటి బంధంలో ఉన్నారనుకోండి, ఆ విశేష విజ్ఞానాన్ని బట్టి వస్తుంది ఆ బంధం. మీరేం చేస్తారంటే యు గివ్ అప్ ఆల్ దాట్, జస్ట్ గో బియాండ్ ఆల్ దాట్. అందరూ ఆత్మస్వరూపులే, ఇదంతా పెద్ద మిథ్య, ఇదంతా కూడా నాటకం ఒకటి నడుస్తోంది, దీంట్లో ఏది సత్యం కాదు. వియ్యంకుడు అన్నవాడు వియ్యంకుడు కాదు, వియ్యపురాలు వియ్యపురాలు కాదు, అల్లుడు అల్లుడు కాదు, కొడుకు కొడుకు కాదు, ఇదంతా ఒక పెద్ద నాటకం. ఈ గో బియాండ్ దాట్, దే జస్ట్ డోంట్ ఎగ్జిస్ట్ ఫర్ యూ. అప్పుడు ఏమవుతుందో తెలుసునండి, ఆ స్ట్రక్చర్ అంతా మిమ్మల్ని కప్పేసి వల కింద వేసి నొక్కి పెట్టినటువంటి ఆ వల అది గాల్లోకి జస్ట్ డిసిపేట్ అయిపోతుంది. మీరు ఫ్రీ అయిపోతారు. ఆ ఫ్రీడంలో నామరూపాలు ఉండవు. నామరూపాలు ఉండవంటే అర్థం ఏంటి? థాట్స్ ఉండవు. యూ అరైవ్ అట్ ఏ స్టేట్ ఆఫ్ కామ్నెస్, కామ్గా ఉంటారు. ఎందుకంటే ఆ థాట్స్ ఏమీ ఉండవు. ఆ తుమ్మెదలు అలాగా ఝుమ్ 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 అంటూ అల్లరి చేసేస్తున్నట్టుగా ఉంటాయి చూసారా థాట్స్, అవేమీ ఉండవు, కామ్గా ఉంటారు. విశేష విజ్ఞానం ఉండదు. మామూలుగా అన్నీ తెలివితేటలుగానే ఉంటారు, ఏం మూర్ఖంగా ఉండరు. విశేష విజ్ఞానం ఉండదు. జీవన్ముక్తావస్థ, చిన్న ఒక్క ఐటంలో మీరు జీవన్ముక్తావస్థని పట్టుకుని దాన్ని మీరు అకాంప్లిష్ చేస్తే ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎనీథింగ్. ఆ జ్ఞానం ఎంత బలంగా బంధిస్తుందో జ్ఞానం కూడా అంత గొప్పగా ప్రకాశిస్తుంది. ఆ విశేష విజ్ఞానాలన్నీ కూడా డిసిపేట్ అయిపోయి అలా సైలెంట్గా ఉండిపోతాడు. అంటే ఏమీ తెలియని వాడని అనుకోద్దు. మీరు అన్నీ తెలుస్తాయి, తెలియాల్సిన అవసరం వచ్చినప్పుడు తెలుస్తాయి. కానీ ప్రతీతి కావాలనుకుంటే ఉంటుంది, కానీ అది ఆ ప్రతీది ఉన్నా కూడా లేనట్టే లెక్క. మోస్ట్లీ ఉండదు, మోస్ట్లీ ప్రతీతి ఉండదు. ఈ మొత్తం అవస్థనంతని నేను మీకు ఒక జనరల్ సెన్స్లో డిస్క్రైబ్ చేశాను. ఇప్పుడు చూడండి భాష్యం. అపిచ ఇంకా ఒక విషయం మీరు చూసుకోండి. అపిచ ఎత్ర హి ద్వైతమివ భవతి, ఆ మంత్రం ఎక్కడైతే నానాత్మం ఉన్నట్టుగా అనిపిస్తుందో ద్వైతమేవ భవతి. నేను వియ్యంకుడిని, వాడు వియ్యంకుడు, ఆమె వియ్యపురాలు, వీడు వాళ్ళ అల్లుడు, మేనల్లుడు. అబ్బా ఎంత జిడ్డుగా ఉంటాయండి ఈ విజ్ఞానాలు. ఇవెంత జిడ్డుగా అవన్నీ యథార్థమని మీరు అనుకుంటే ఎంత బంధకములు, బంధహేతువులుగా ఉండి ఎంత బాధిస్తాయి మనిషిని యథార్థమని అంటారా? ద్వైతమేవ భవతి ఎత్ర అంటే అవిద్యావస్థ ఎందైతే, అవిద్యావస్థ అజ్ఞానంలో ఉంటాడు. ఇదంతా ఈ నానాత్మం అంతా వాస్తవంగా లేదు, వాస్తవంగా ఉంటే ద్వైతం భవతి అంటారు. వాస్తవంగా లేదు కనుక ద్వైతమేవ భవతి, అదంతా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుందో తెలిసిన తత్, తత్ అంటే తస్మిన్, లేదా తస్యాం అవస్థాయాం, ఆ జ్ఞానావస్థ ఎందు ఇతరహా ఇతరం పశ్యతి, వీడు చూచేవాడు చూడబడేది వీడికంటే భిన్నంగా ఉంటుంది, దాన్ని వీడు చూస్తూ ఉంటాడు. ఆ చూడబడేదానికంటే వీడు భిన్నంగా ఉంటాడు. ఇతరేతర, ఇతరేతరాధ్యాస, ఇతరహా ఇతరం పశ్యతి. ఆ మంత్రం మీరు పూర్తిగా చూస్తే చాలా స్ట్రైకింగ్గా ఉంటుంది. ఇతరహా ఇతరం జిఘ్రతి, మొత్తం అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇతరుడు ఇతరమును జిఘ్రతి, నేను ఆ ఇతరునైతే ఆమె నాకు పెర్ఫ్యూమ్ సముదామని ట్రై చేసింది, ఆమె నాకు పెర్ఫ్యూమ్ సముద్రం. ఇది ఫ్రెంచ్ ఆవిడ ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ అని కూడా అంటూ, అన్ని ఫ్రెంచ్ నుంచి వచ్చే పెర్ఫ్యూమ్స్. ఇతరహా ఇతరం జిఘ్రతి, ఇతరహా ఇతరం శృణోతి. మీకు ఆ ఇతరేతర భావం, నేను వినేవాడను కాబట్టి ఇదంతా ఈ నామరూపములన్నీ వినపడతాయి. ఆ విధంగా వీడు ఇతరహా ఇతరం విజానాతి, అలా అయ్యాడు విజ్ఞాతుడు, విజ్ఞాతారం అలా అయ్యాడు. ఆ ద్వైత ద్వైత స్థితిలో అజ్ఞానావస్థ ఎందు విడలాయాడు. దీంట్లో ఇతరహా ఇతరంలో దేవుడు కూడా వచ్చేస్తాడు మీకు.
దేవుణ్ణి శంకరులు స్పేర్ చేస్తారని మీరు అనుకోద్దు. ఇతరహా ఇతరం దేవుడు కూడా అజ్ఞానావస్థలో పడిపోతాడు. అది రాబోతోంది, ఆ వాక్యం కూడా వస్తుంది. నథింగ్ ఈజ్ స్పేర్. దేవుడు నీకంటే భిన్నంగా ఉన్నాడని ఆ భేదమే సత్యమని ఒక గోడ కట్టుకుని నువ్వు దేవుణ్ణి వర్షిప్ చేసినంత కాలము నీకు ఏమైనా అల్పఫలాలు వస్తాయి. ఎందుకు అల్పఫలాలు వస్తాయంటే అది దట్ ఈజ్ హౌ ద స్ట్రక్చర్ ఈజ్. కర్మాకర్మఫలం, కర్మాకర్మఫలము. కర్మ చేస్తే కర్మఫలం తప్పదు, ఆ చేసేదాన్ని బట్టి తక్కువ ఎక్కువ ఎంతో కొంత తప్పదు. కర్మాకర్మఫలం. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఈ కెసినోల్లోనూ స్లాట్ మెషిన్లు ఉంటాయి. దాంట్లో మీరు యూ హ్యావ్ టు ఫీడ్ కాయిన్స్, రూపాయి వేస్తూ ఉండాలి. దాంట్లో రూపాయి వేసి ఇలా అంటే గడగడని పోయింది, మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ రూపాయి వేసి ఇలా అంటే 2 రూపాయలు వస్తుంది. 2 రూపాయలు అది దాంట్లో ఏది నెగ్గినట్టు ఉంది అక్కడ. దట్ ఈస్ దే, రూపాయికి 2 రూపాయలు ఉంది ఒకటి, అది వచ్చింది. ఆ 2 రూపాయలు తీసుకోవడం, మళ్ళీ రూపాయి ఫిట్ చేసి ఇలా అన్నాం, ఏమీ లేదు. కాబట్టి 1 రూపాయి వేసి ఇలా అంటే ఈ కర్మకు ఒక ఫలం అవుతుంది, కర్మకర్మ ఫలం. ఆ ఫలము 0 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. కర్మకర్మ ఫలము. మీరు రూపాయి వేసి అన్న తర్వాత ఫలం లేకుండా పోదు, ఏదో ఫలం ఉంటుంది, ఉండి తీరాలి, దరిద్రుడు. అందుకోసం ఏదో కర్మ చేస్తూ ఉంటాడు, ఏదో కర్మఫలం వస్తుంది తప్ప ఇతరహా ఇతరం పశ్యతిలో మీకు సత్య మార్గం ఎక్కడ ఉంటుంది దాంట్లో ఉండదు. ఆ ఇతరహా ఇతరం అనే దాంట్లో పడిందంటే ఆ విశేష విజ్ఞానంలో పడిపోయాడు, ద్వైతం ఇవాలో పడిపోయాడు, వాడు అలా అజ్ఞానావస్థలోనే ఉంటాడు. ఇత్యారభ్య అవిద్యా విషయే, అది అవిద్యా విషయే, అవిద్యా క్షేత్రము. విషయం అంటే క్షేత్రము, ఫీల్డ్. ఇట్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ ఇగ్నరెన్స్. అవిద్యా విషయ, విషయ శబ్దానికి దేశం అని అర్థం ఉన్నది, క్షేత్రం అని అర్థం ఉంది విషయ శబ్దానికి. సో వీడు కురుదేశంలో ఉన్నాడు, అంగదేశంలో ఉన్నాడు, వంగదేశంలో ఉన్నాడని పూర్వం వాళ్ళు అనేవారు. ఇప్పుడు అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు, కర్ణాటకలో ఉన్నాడని ఆధునికంగా అంటున్నాడు. అది ఏమీ కాదు, అవిద్యా విషయంలో ఉన్నాడు. అవిద్య అనే దేశంలో బతికేస్తున్నాడు వీడు. అవిద్యా విషయే తస్యైవ దర్శనాది లక్షణం విశేష విజ్ఞానం ప్రపంచీయ. ఈ విశేష విజ్ఞానము చూచుట, వినుట, మననము చేయుట, మంత ఇతర ఇతరం మనుతే, విజ్ఞాత ఇతర ఇతరం విజానాతి, శ్రోత ఇతర ఇతరం శృణోతి, ఇదంతా కూడా ఈ విశేష విజ్ఞానాన్ని ప్రపంచ్య. పంచభూతముడు వాటి యొక్క సంసర్గం వల్ల వచ్చేటువంటి విశేష విజ్ఞానం, ఇదంతా కూడా అవిద్యాక్షేత్రం. దీన్ని చాలా విస్తారంగా శృతి చెప్పింది. చెప్పి అప్పుడు ఇంకేమంటుందంటే ఎత్ర తూ అని ఉంటుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ అస్య సర్వమాత్మైవాభూత్ తత్కేనకం పశ్యేత్ ఇత్యాదినా విద్యా విషయే తస్యైవ దర్శనాది లక్షణస్య విశేష విజ్ఞానస్య అభావం అభిదధాతి. మహాప్రాణవర్ణాలు చక్కగా పలకాలి. మహాప్రాణవర్ణాలని మింగేయకూడదు అలా. అభిదధాతి, భీని భీనే అనాలి, బి అనకూడదు. దధాతి ధాని ధానే. అలాగే మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞస్తేజో దధాతు, దధాతు కాదు దధాతు, దధాతు దధాతు ఇంకో చోట ఉంది అదే మంత్రం. పైన దధాతు ఉంది, అక్కడ దధాతు అలా, ఇక్కడ దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్ర ఇంద్రియం దధాతు, మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాతు. అభిదధాతి. సో ఈ ఎత్రతు, ఆన్ ది అదర్ హ్యాండ్ ఎత్ర అంటే ఎస్మిన్, ఎస్మిన్ అది ఎస్యాం, త్రసిల్ అది సప్తమ్యాస్ త్రసిల్. ఇవి ఏకవిభక్తికముడు, ఒకే విభక్తిలో ఉంటుంది అది. తద్ధిత అసర్వ విభక్తి అనే సూత్రం ఉంటుంది. సర్వ విభక్తులు ఉండవు, ఏదో ఒక విభక్తే ఉంటుంది, దానికి అవ్యయం అని సంజ్ఞ వస్తుంది. సో ఎనీవే
ఏ అవిద్యావస్థ ఏందైతే వీనికి అస్య వీనికి అంటే ఈ జ్ఞానికి సాక్షాత్కరించిన తత్వవేత్తకు సర్వం ఆత్మైవాభూ ఆత్మ తప్ప ఇంకా వేరే ఏమీ లేదు అంత సైలెన్స్ నామరూపాలు ఉండవండి నామరూపాలు ఉంటేనే విశేష విజ్ఞానము ఉన్నా నామరూపాలు ఉన్నా ఒకటే నామరూపములు విశేష విజ్ఞానము ఉంటే ఇతర హా ఇతరం అనేది వస్తుంది నామరూపములు విశేష విజ్ఞానము లేని ఆ సైలెన్స్లో మీరు ట్రై చేసి చూడండి మీరు సైలెంట్గా ఉండి ఇతరహా ఇతరం ఉందేమో చూడండి దాంట్లో ఇతరహా ఇతరం ఉండదు అప్పుడు ఇంకేముంటుంది ఏముండదు ఆ సైలెన్సే ఉంటుంది దాంట్లో మరి దాంట్లో మళ్ళీ ఏముంటా ఏముండవు సర్వం ఆత్మైవ అభూతి ఆ సైలెన్సే ఆత్మ అంటారా ఏమి అవును ఆ సైలెన్సే ఆత్మ ఆ సైలెన్స్ ఇస్ ది ఆత్మ దట్ స్పేస్ విచ్ నెవర్ కనెక్ట్స్ విత్ ది ఎర్త్ దట్ ఇస్ ది ఆత్మ సర్వం ఆత్మైవ అభూతి దాంట్లో ఇతరం ఉండదు ఇతర ఇతరం ఉంటే వీడు ఇతరుడు అయిపోతాడు వీడు ఇతరుడు కాకుండా ఇతరం ఉండదు ది అదర్నెస్ ఉండదు ది అదర్నెస్ ఉండదు ఆ సైలెన్స్లో ఎప్పుడూ సర్వం ఆత్మై వాభూతి తత్కేనకం పశ్యేత్ ఏ ఇంద్రియంతో ఏ విషయమును ఏ చూచువాడు చూస్తాడు అంటే చూచువాడు లేడు చూడబడేది లేదు చూచే విషయము లేదు ఇప్పుడు నేను అప్పుడప్పుడు పాఠం చెప్పేప్పుడు నేను ప్రాక్టికల్గా నేను చెప్తూ ఉంటా ఏమంటే నువ్వు ఎదురుకుండా ఉన్నదాన్ని చూడు ఎదురుకుండగా ఆ గొప్పదాన్ని చూడు కానీ నామరూపాలు లేకుండా చూడాలి దానికి మనస్సు ఇంటర్వీన్ కాకుండా చూడాలి అలా చూడాలి ఈ ఫోటో చూడు నామరూపాలు లేకుండా చూడ ఫోటో నామరూపాలు లేకుండా చూడాలి నామరూపాలతో చూస్తే ఎలా ఉంటుంది దాంట్లో ఏముంది ఇతరహా ఇతరం పశ్యతి అక్కడ శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు ఉన్నాడు నేను వెదుముఖం ఇక్కడ కూర్చున్నాను నేను వాడిని ఆయన్ని చూస్తున్నాను వాడు బాలకృష్ణుడైతే వీడేమవుతాడు అభ అయోగ్యుడు అవుతాడు ఇంకెంతకంటే ఏమవుతాడు అంతే కదండి అదే యోన్యాన్ దేవతామోపాస్తే అన్యోసం అన్యోహమస్మీతి నసవేద యథా పశువు కాబట్టి ఇతరహా ఇతరం కాబట్టి అలా వద్దు బాలకృష్ణుడు అదే వద్దు బాలకృష్ణుడు ఆ శోభలా ఉంటుంది ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ఇట్ ఇతరహా ఇతరం అనేది డ్రాప్ చేసేసి యూ లుక్ అట్ ఇట్ డు నాట్ అలౌ ద మైండ్ మైండ్ ఇంటర్వీన్ కాకూడదు లుక్ అట్ ఇట్ మైండ్ రాకూడదు మైండ్ రాకూడదు అంటే అర్థం ఏంటో తెలిసిన నామం రాకూడదు రూపం రాకూడదు స్టిల్ యూ షుడ్ సీ చూస్తే ఆకాశంలాగా ఉంటారు మీరంటే చూపే ఉంటుంది చూచేవాడు చూడబడేది ఉండదు చూపు ఉంటుంది చూపు ఉంటుంది ఆ చూపు ఆకాశములే ఉంటుంది ఆ చూపు నందు ఇతరము ఉండదు అదర్నెస్ ఉండదు ఆ చూపు నందు కనెక్టెడ్నెస్ ఉంటుంది యు ఆర్ కనెక్టెడ్ టు ఆల్ యు ఆర్ నెవర్ సెపరేటెడ్ ఫ్రమ్ ఎనీథింగ్ దట్ కనెక్టెడ్నెస్ దట్ వన్నెస్ వన్నెస్ కూడా కనెక్టెడ్నెస్ ఉంటుంది సమ్హౌ నా చేత చూడబడేది అక్కడ ఏమీ లేదు ఇట్ ఈజ్ ఆల్ వన్ కనెక్టెడ్నెస్ అది ఒకే ఆత్మస్వరూపము ఈ సకల జగత్తు ఆత్మ యొక్క విలాస తప్ప ఇంకేదీ లేదు అని ఆ విధంగా ఆ స్థితిలో ఉన్న జ్ఞానికి ఆ సైలెన్స్లో ఉన్న జ్ఞానికి తత్కేన కంపశ్యే దేనితో దేనిని ఎవడు చూస్తాడు అని విశేష విజ్ఞానం యొక్క అభావం చచ్చిపోయిన తర్వాత విశేష విజ్ఞానం లేదని కాదు జీవించి ఉండగా జీవన్ముక్తుడై ఉండగా విశేష విజ్ఞానము లేదు అని ఇత్యాదిన విద్యా విషయే ఇది విద్యా విషయం అవిద్యా విషయం నుంచి విద్యా విషయంలోకి వచ్చాడు ఏదో ఒక మార్కెట్లోంచి లేకపోతే మాల్లోంచి యూనివర్సిటీ ఎక్కడ లెక్చర్ హాల్లోకో లేకపోతే ఏదో క్లాస్లోకో వెళ్ళినట్టు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినట్టు మాల్లో ఏముంటుంది అవిద్యా విషయం అంతా నామరూపాలన్నీ ఉంటాయి లెక్చర్ హాల్లోకి వెళ్తే ఉంటుంది విద్యా విషయం ఏముంది ఏదో ఒకటే ఉంటుంది అక్కడ అదే ఫోకస్గా ఉంటుంది సో ఆ విద్యా విషయంలో ఉన్నవాడికి తస్యైవ దర్శనాది లక్షణస్య విశేష విజ్ఞానస్య అభావం అభిదధాతి ఉండదు నామరూప ప్రతీతి కూడా ఉండదు ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే పాసిబుల్ నేను మీకు చెప్పాను వన్స్ యూ గో బియాండ్ సంథింగ్ ఆ నామరూప ప్రతీతి అంతా కూడా చల్లారి ఇప్పుడు బంధువులు అనే పేరు పెట్టుకుని పెళ్ళిళ్ళు బంధువులు
బంధువర్గము ఇదంతా ఉంటుంది. అదంతా కూడా అది అవిద్యా విషయం, నామరూపాత్మకం. మనం దాంట్లో బాగా లోతుగా ఇరుక్కుపోయాం. సపోజ్ యు రైజ్ అబౌవ్ ఆల్ దట్, దెన్ అవి ఏమి ఇట్ జస్ట్ డజంట్ ఎగ్జిస్ట్ ఫర్ యూ. ఇట్ మే ఎగ్జిస్ట్ ఫర్ సంబడీ ఎల్స్ బట్ ఫర్ యూ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. నీకెవళ్ళు ఎవడన్నా వ్యక్తి కనపడితే ఓ యంగ్ మ్యాన్ అన్నట్టుగా కనపడుతుంది తప్ప వీడు ఫలానా 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 ఏమీ ఉండదు. ఒక ఎల్డర్లీ పర్సన్ కనపడతాడు, ఎల్డర్లీ పర్సన్ అంటే ఎలా ఉంటాడు, వీడు ఇయ్యం కూడా ఉన్నాడు. ఇయ్యం కూడా నీ పెళ్ళిళ్ళలోనూ వాటిల్లోనూ పెద్ద ఇష్యూలు ఉంటాయి. ఇయ్యం కూడా ఉంటాడు ఎల్డర్లీ పర్సన్, వాడి గురించి ఏం చెప్పమంటారు, మోకాళ్ళు ఏవో పనిచేయవు, ప్రాస్టేట్ ఎప్పుడూ మానేసింది పనిచేయడం, తర్వాత గుండెకాయగా ఏదో ఇలా కొట్టుకుంటుందా కొట్టుకోవట్లే, ఈ వియ్యకుడు గాడి గురించి ప్రైస్ ఏం చేస్తావు, వాడిని నువ్వు కంప్లైంట్ ఏం చేస్తావు వాడి గురించి. ఈ డజన్ డిజర్వ్ ఎనీ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. ఎందుకంటే ఈ నామరూప సంసారంలో నువ్వు కొనియాడాల్సింది లేదు, తప్పు పట్టాల్సి ఏం తప్పు పడతావు దాంట్లో. వెన్న ఇట్ ఈజ్ ఎ రిచెడ్నెస్, ఆల్ పెర్వేసివ్ రిచెడ్నెస్ సంసారం అంటే దాంట్లో ఒకడిని ఒకడు తప్పు పట్టిదే ఉంది, వీడిని వీడు నాకు ఇలా చేశాడు వాడు అలా చేయలేదు ఏముంది ఏమీ లేదు. అదంతా కూడా ఒక పెద్ద మిథ్యా ప్రపంచం. యు రైజ్ అబౌవ్ దాట్, జస్ట్ గో బియాండ్, దెన్ అందరి యందు సమానమైన ప్రేమ తప్ప అసలు మీకు భేద బుద్ధే కలగదు. ది ట్రిక్ ఈజ్ ఇన్ గోయింగ్ బియాండ్. నాకు చాలా ఇష్టం ఈ గోయింగ్ బియాండ్ అంటే, జస్ట్ గో బియాండ్. మీరు అదే క్షేత్రంలో ఉంటూ అదే ఫీల్డ్లో ఉంటూ దాంట్లో సమస్యల్ని మీరు పరిష్కరించడం అన్నది అది ఒట్టి మాట. యు గో బియాండ్ అన్ని సమస్యలు పరిష్కారం. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, ఎస్, విత్ ఇన్ ది బాక్స్ దేర్ ఈజ్ నో సొల్యూషన్. ఇట్ గో బియాండ్. ఆత్మతత్వం అంటే అలాగే ఉంటుంది. ఎందుకంటే సంసారానికి అతీతంగా పోతే కానీ ఆ స్వరూపం తెలియదు. మంచిది. కాబట్టి ఎప్పుడైతే ఆ విశేష విజ్ఞానమే ఉండదు, విశేష విజ్ఞానం ఉండదు అంటున్నారు ఆయన. విశేష విజ్ఞానస్య అభావం అభిద్ధాతి. అంచేతనే ఇప్పుడు కొంతమంది చాలా క్రుకెడ్ పీపుల్ ఉంటారు, చాలా క్రుకెడ్ అండ్ చాలా వరల్డ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు రోడ్డు ముడు వెళ్తూ ఉంటే అన్నీ పరిశీలిస్తూ ఉంటారు, ఎవడేమిటి ఏమిటి ఏమిటి అన్నీ పరిశీలిస్తూ ఉంటారు. అంతా విశేష విజ్ఞానంలో చిక్కుకుపోయి ఉంటారు. కొంతమంది చాలా అమాయకంగా ఉంటారు, ఆత్మనిష్ఠులుగా ఉంటారు, అమాయకంగా ఉంటారు. వాడు రోడ్డు మీద పోతుంటే వాడికి ఏమీ కనపడదు, ఎవడో ఇటు తిరుగుతున్నారన్నట్టు ఉంటుంది తప్ప అంతకు మించి ఇంకా వాడికి విశేష విజ్ఞానం ఏమి ఉండనే ఉండదు. నో విశేష విజ్ఞానం. అల్టిమేట్లీ జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్ అన్నారు. ఒక పుస్తకం అది ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్. నోన్ అంటే ఏమిటండి, విశేష విజ్ఞానం. ది నోన్ బైండ్స్ యూ, ది నోన్ బైండ్స్ యూ అండ్ యూ బికమ్ ఫ్రీ ఫ్రమ్ ది నోన్. ఆ నోన్ అది విషయం, అది ఒక క్షేత్రం. రీచ్ ఇట్స్ ఫ్రాంటియర్స్, ఆ క్షేత్రం యొక్క ఫ్రాంటియర్స్కి వెళ్ళిపోయి జంప్ అవుట్ ఆఫ్ ఇట్. డోంట్ బి కాట్ ఇన్ ద నోన్, గో బియాండ్ అన్నోన్. ది అన్నోన్ అండ్ ది అన్నోయబుల్, దట్ ఈజ్ యువర్ స్వరూప. అండ్ దేర్ యు ఆర్ ఫ్రీ. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రీడమ్ ఇన్ ది నోన్, నాట్ ఫ్రీడమ్ విత్ ఇన్ ది నోన్. దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్. కాబట్టి ఆ విశేష విజ్ఞానమే, ఆ విశేష విజ్ఞానం యొక్క అభావము. నేను ఐ ట్రై టు ఎంఫసైజ్ ఇట్ సో మచ్ దట్ విశేష విజ్ఞానం యొక్క అభావము, ఇట్ ఈస్ నాట్ సమ్ స్పెక్యులేటివ్ థింగ్, ఇట్ ఈస్ నాట్ సమ్ స్పెక్యులేషన్, ఇట్ ఈస్ నాట్ సమ్ ఫిలసాఫికల్ స్టేట్, ఇట్ ఈస్ జస్ట్ ప్యూర్ ప్రాక్టికల్ ప్రాగ్మాటిక్ స్టేట్. నవ్ అండ్ హియర్ నువ్వు విశేష విజ్ఞానాన్ని పక్కన పెట్టేసి ఏముంది విశేష విజ్ఞానంలో, ఏముంది మీ సంచిలో ఏముందో చూపించండి అన్నారు. ఒక అమ్మాయి ఉంది, చాలా అందమైన అమ్మాయి, మిస్ ఇండియా ఏదో. ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి దగ్గర పర్స్ ఉంది, నీ పర్సులో ఏమున్నాయని అడిగాడు ఒకడు. అడిగితే పర్స్ ఓపెన్ చేసింది, విమానం టికెట్ ఉంది. ఎందుకు ఇది, ఇదంటే విశేష విజ్ఞానం ఎందుకు ఇది,
వాట్ విల్ యూ డూ విత్ దట్ వాట్ విల్ యూ డూ దాంట్లో 100 రూపాయల కాగితమో 1000 రూపాయల కాగితమో బాగా డబ్బులు ఉన్నవాళ్ళు ఏవో 4 కాగితాలు ఆ తర్వాత ఏదో హెయిర్ పిన్ వాట్ విల్ యూ డూ విత్ విశేష విజ్ఞానం ఉండ ఇదో వీడియో వాట్ విల్ యూ డూ విత్ దిస్ సో ఈ రకంగా ఈ సంసారం యొక్క ఈ సంసారం అనే పెట్టెలో ఏమున్నాయి ఎందుకు కానీ అనవసరం బి సైలెంట్ బీ ఇన్ యువర్సెల్ నీ ఎందు నీ స్వరూపంలో నిలిచి ఉండు దేవాలయానికి వెళ్ళి దేనికి దేవాలయం ఎప్పుడూ కూడా ఏదో గ్రామానికి ఒక మూలం ఉంటుంది పూర్వం అలా ఉండేది ఎందుకంటే ఎవడో పెట్టాడు ఆ దేవాలయం మీద పడిన కాంతి మనం ఏం పడితే మన ఇంటికి అన్యాయం అవుతుందని ఏదో ఎవడో పెట్టాడు దాంతో దాని చుట్టూ ఇల్లు కట్టకుండగా ఎక్కడో దూరంగా కడతారు పూర్వం అలా ఉండి ఆ నీడ దేని మీద పడకూడదు ఏదో భ్రమలు సో అజ్ఞానపు నీడ పడకుండా చూసుకోవాలి కానీ ఈ నీడలు పడ్డా ఒకటే పడకపోయినా ఒకటే ఊరు బయట ఉంటుంది వీడు అక్కడికి పోయి అక్కడ కూర్చుంటాడు వాట్ ఈజ్ హీ డూయింగ్ హీఈస్ ట్రైంగ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ విశేష విజ్ఞాన దట్ ఈజ్ వాట్ ఈజ్ డూయింగ్ నువ్వు కనీసం దేవాలయంలోకి వెళ్ళిన తర్వాతనైనా విశేష విజ్ఞానం నుంచి విముక్తి రావాలి వస్తే దేవదర్శనం లేకపోతే ఏమీ లేదు తిరుపతి కొండ మీదకి వెళ్ళి అక్కడ అంతా అల్లరి చేసి వచ్చారనుకోండి ఏమిటవుతుంది ఏమీ అవ్వదు నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ కాబట్టి మహర్షులు పెట్టిన ఈ దేవాలయం ఇచ్చాడు వ్యవస్థలు కూడా వాటి స్పిరిట్ కరెక్ట్గా ఉంటుంది మనం స్పిరిట్ వదిలిపెట్టేసి షేప్ అట్టిపెట్టుకుంటే నష్టం దానివల్ల ప్రయోజనం లేదు కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ విశేష విజ్ఞానస్య అభావం అభిదధాతి పునశ్చ విషయాభావేపి అని ఉంది ఈ సెక్షను మళ్ళీ క్లాసులో పూర్తి చేసే ప్రయత్నం చేద్దాము అవకపోవచ్చు ఒక క్లాసులో 2 క్లాసుల్లో అవుతుంది.